ఉత్తరాది నుంచి శీతల గాలుల తాకిడి పెరిగింది. దీంతో ఏపీ తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరిగింది. ఉదయం 9 అయినా కూడా చలి వణుకు తగ్గట్లేదు. ఇప్పటికే రాత్రిపూట ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. తెలంగాణలోను చలి పులిపంజా విసురుతోంది. ఆదిలాబాద్ జిల్లా అరలిటిలో 3.6, కొమరంభీం జిల్లా గిన్నెదరిలో 3.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 2 రోజులు తెలంగాణలోని హైదరాబాద్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో చలి తీవ్రత విపరీతంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అరలి, గిన్నెదరిలో 6 డిగ్రీలకు పడిపోయింది టెంపరేచర్. ఏపీలో కూడా పరిస్థితి ఇలానే ఉంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఏజెన్సీ మంచు దుప్పటి కప్పుకుంది. విశాఖ ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. లంబసింగిలో 3 డిగ్రీల నుండి వచ్చిన అంచనా. చింతపల్లిలో 6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయింది. విశాఖ మన్యంలో ఉదయం 11 గంటల వరకు మంచు కురుస్తోంది. మిగిలిన చోట్ల కూడా అలానే ఉంది. మరికొన్ని రోజుల పాటు చలి తీవ్రత ఇలానే ఉంటుందన్నది అధికారుల మాట. ఉదయం 9 దాటుతున్నా మంచు తెరలు వీడడం లేదు. దీంతో బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నారు.